ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులను తలపిస్తున్నాయి. ఒకప్పటి ఆసుపత్రులకు ఇప్పటి ఆసుపత్రులకు తెలంగాణలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు జ్వరం వస్తేనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలా వద్దా అనే ఆలోచించే జనం నేడు కోవిడ్ లాంటి మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. మహబూబ్ నగర్ లో ప్రజల మన్ననలు పొందుతున్న ఓ సర్కారు ఆసుపత్రిపై స్పెషల్ స్టోరీ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ ఫస్ట్ సెకండ్ వేవ్ లలో వేలాది మందికి చికిత్సను అందించి ప్రాణాలు కాపాడింది. లక్షల రూపాయలు ఖర్చు చేసిన ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్లు దొరక్క ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అనేక మంది రోగులు ఎదుర్కొన్నారు. అటువంటి సమయంలో మేమున్నామంటూ భరోసానిచ్చారు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ వైద్యులు. మహబూబ్ నగర్ జనరల్ దవాఖానాలో పైసా ఖర్చు లేకుండా కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించారు. జీజీహెచ్ వైద్యులు సిబ్బంది 24 గంటల పాటు వైద్య సేవలు అందించి వందలాది మంది ప్రాణాలు కాపాడారు. మార్చి 23 నుండి ఈ ఏడాది జనవరి 5 వరకు ఈ దవాఖానాలో 84,683 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 10,842 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిలో 3,76 రోగులు ఇక్కడే చికిత్స తీసుకున్నారు. మిగతా వారిలో ఎక్కువ మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ అనుమానాలతో 79,565 మంది దవాఖానకు వచ్చి ఓపీ సేవలు పొందారు. కోవిడ్ కేర్ సెంటర్ లో చేరిన వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సేవలతో పాటు మందులు అందించింది. దవాఖానాలో ఉన్నన్ని రోజులు పౌష్టికాహారం అందించి త్వరగా కోలుకునేలా జాగ్రత్తలు తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది తెలంగాణ సర్కారు. సకల సదుపాయాలతో దవాఖానాలలో వసతులు ఏర్పాటు చేశారు. తొలి ఆక్సిజన్ ప్లాంట్తో 500 పడకల ఆక్సిజన్ వార్డుతో 24 గంటల వైద్య సేవలు అందించనున్నారు. 60 ఆక్సిజన్ బెడ్లు, 220 మంది వైద్యులు, 300 మందికి పైగా నర్సులు, 120 మంది పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో ఉండనున్నారు. రెండు వేవులను ఇప్పటికే విజయవంతంగా ఎదుర్కొని ఉత్తమ ఆసుపత్రిగా పేరొందగా 3వ వేవ్ను ఎదుర్కొనేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వైద్యులు తెలిపారు. సెకండ్ వేవ్ అయిన తర్వాత 3 నెలల ఆల్మోస్ట్ 3-4 మంత్స్ విరామం తర్వాత 3వ వేవ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. గ్రాఫ్లో పైకి వెళ్ళిపోతుంది. సో ఫిబ్రవరి వరకు పీక్కి వెళ్ళి తర్వాత తగ్గుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాకపోతే ఈసారి అందరికీ వ్యాక్సినేషన్ వేసుకున్నందువలనో లేదు అంటే విర్లెన్స్ తక్కువ ఉన్నందువలనో పాజిటివ్ వచ్చినా కానీ చాలామంది ప్రమాదకరమైన పరిస్థితులకు అయితే ఏమీ వెళ్ళట్లేదు. అందరూ మామూలు కామన్ జలుబు, గొంతు నొప్పి, దగ్గు అట్లాంటివి ఉంటున్నాయి. కాకపోతే అట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయించుకుని ఐసోలేట్ కావాలి కంపల్సరీ. మా దగ్గర 500 బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అందులో 440 ఆక్సిజన్ లైన్స్, 60 విత్ వెంటిలేటర్స్ ఉన్నాయి, వెంటిలేటర్ బెడ్స్. థర్డ్ వేవ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్ అన్ని విధాల రెడీగా ఉన్నాం. ఎటువంటి పేషెంట్లు వచ్చినా కూడా అడ్మిట్ చేసుకోవడానికి మాకు 650 బెడ్లు, సుమారు 500 బెడ్లు అచ్చంగా వీటికే సమకూర్చాము. అంతగా ఏదొచ్చినా కూడా మేము దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యత ఉండదు అనమాట. ఆక్సిజన్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆక్సిజన్ సమృద్ధిగా ఉంది. ఆక్సిజన్ ప్లాంట్ ఉంది, ఆక్సిజన్ జనరేటర్స్ ఉన్నాయి, సిలిండర్స్ ఉన్నాయి. ఎటువంటి ఆ విషయంలో మాత్రం ఎటువంటి ఇదేమి తక్కువ ఏం లేదు. ఎప్పటికప్పుడు అది మనకు ఉపయోగపడేటట్లు ఉందన్నమాట. మొత్తం మీద మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ వంటి పాండమిక్ టైంలో ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఉండే అభిప్రాయాన్ని మార్చేసింది. కార్పొరేటు ఆసుపత్రులకు ధీటుగా సేవలందించి ప్రత్యేక గుర్తింపు పొందింది. 3వ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది.